ఒకరోజు బీర్పల్ దర్బార్లో ఒక వింతవాదన జరిగింది. అయ్యా, నా డబ్బు బంగారం అంతా దొంగిలించబడింది. మీరే కనిపెట్టి నాకు ఇప్పించాలి. మీకు ఎవరి మీదనైనా అనుమానంగా ఉందా? మా ఇంట్లో ఒక పనివాడి మీద నాకు అనుమానం అండి. మరుసటి రోజు అతను నలుగురు పనివాళ్ళని పిలిచి ఒక్కొక్కరికి మంత్రదండం ఇచ్చారు. ఇది మంత్రదండం. ఒక్కొక్కరికి ఈ మంత్రదండం ఇస్తాను. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మంత్రదండం ఒక అంగుళం పెరుగుతుంది. మీరు వెళ్ళొచ్చు. ఆ నలుగురు వేరువేరు గదులలో ఉన్నారు. మరుసటి రోజు బీర్పాల్ ఆ మంత్రదండాన్ని పరిశీలించారు. నువ్వే కదా దొంగిలించావు. నిజమేనండి, దయచేసి నన్ను క్షమించండి. ఎలాగయ్యా కనిపెట్టారు? ఇది నిజంగా మంత్రదండం కాదు. పెరగడానికి ఒక అంగుళం కర్ర పెరుగుతుందంటే దొరికిపోతాననుకుంటాడు ఆ దొంగ. ఆ దొంగ కర్రను ఒక అంగుళం కత్తిరిస్తాడు, అప్పుడు దొరికిపోతాడు. ఒక పండితుని దగ్గర అన్నీ దాపరికాలే. అతను అక్బర్ దర్బారులోనికి వెళ్ళాడు. పండితోత్తమా, మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉంది. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా భవనంలో తమరుండి మమ్మల్ని ఆనందింపచేయండి. అలాగే మహారాజా. మీ మాతృభాష ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మహారాజా, నేను ప్రపంచంలో అన్ని భాషల్ని ప్రేమిస్తాను, నా మాతృభాష కన్నా. అక్బర్ పండితుడి మాతృభాష తెలుసుకోవాలన్న కుతూహలంతో బీర్బల్ సహాయాన్ని కోరారు. మహారాజా, మీకు తెలుసుకోవాలనుంటే నేను సాయం చేస్తాను. ఈరోజు రాత్రి మీరు నాతో రావాలి. ఆ పండితుడు తన గదిలో నిద్రపోతుండగా బీర్బల్, అక్బర్ ఇద్దరూ వెళ్లారు. బీర్బల్ అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. మహారాజా, ఈ పండితుడిప్పుడు మాట్లాడినది తమిళము. అదే అతని మాతృభాష. ఎంతగా నేర్చుకున్నా, తెలివిగా ఉన్నా అనుకోని సంఘటన జరిగితే ఆ వ్యక్తి నోటిలోంచి అతని మాతృభాషలోనే మాటలు వస్తాయి కదా. పండితోత్తమ, కొట్టినందుకు క్షమించండి. ఒక చల్లని రాత్రి చక్రవర్తి అక్బర్ మరియు అతని ప్రియమంత్రి బీర్బల్ రాజభవనం వెనుక నడుస్తూ వస్తున్నారు. బీర్బల్, ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉన్నది. ఈ రాత్రంతా ఈ మంచు నీటిలో ఎవరైనా నిలవడం సాధ్యమంటావా? లేదు మహారాజా, కానీ దానికి బహుమతి ఉందని తెలిస్తే ఎవరైనా నిల్చుంటారు. అలాగా? అలా నిల్చుంటే నేను బహుమతిస్తాను. ఇది రేపు నువ్వు నిరూపించగలవా? సరే, నేను రేపు నిరూపిస్తాను. మరుసటి రోజు బీర్బల్ తన ఇంటి పక్కనున్న ఒక పేదవాడిని పిలిచాడు. నేను చూపించే చల్లని కొలనులో ఒకరోజు రాత్రంతా నిల్చుంటే మహారాజు నీకు బహుమతి ఇస్తారు. నిల్చుంటావా? తప్పకుండా నిల్చుంటానయ్యా. ఆ రాత్రంతా ఆ పేదవాడు చల్లని నీటిలో నుంచున్నాడు. అది గమనించడానికి చక్రవర్తి ఇద్దరు భటుల్ని నియమించారు. మరుసటి రోజు మహారాజా అక్కడికొచ్చారు. నువ్వెలా రాత్రంతా ఈ చల్లని నీటిలో నించోగలిగావు? మహారాజా, భవనంలోని దీపపు కాంతి నా మీద పడినందువల్ల అది చూస్తూ ఉండిపోయాను. అలా అంటే ఆ దీపపు కాంతి వేడి నీ మీద పడబట్టే రాత్రంతా ఆ చల్లని నీటిలో నిల్చోగలిగావు.
అందుచేత నీకు బహుమతి ఇవ్వబడదు. ఆ పేదవాడు బాధపడ్డాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న బీర్బల్ ఎలాగైనా ఆ పేదవాడికి బహుమతి ఇప్పించాలనుకున్నారు. మరుసటి రోజు అక్బర్ భోజనం వడ్డిస్తారని ఎదురుచూస్తున్నారు. కాని వంట తయారు కాలేదు. అతను ఏమైందా అని తెలుసుకోవడానికి వంటశాలకు వెళ్ళి చూశారు. ఎవరిది తెలివి తక్కువ ఆలోచన? వంటపాత్రకి పొయ్యిలో ఉన్న మంట 10 అడుగుల దూరంలో ఉంటే ఎలా వేడి తగులుతుంది? ఎందుకు కాదు మహారాజా, భవనంలో దీపపు కాంతి వేడి తగిలి దూరంలో చల్ల నీటిలో నుంచున్న వ్యక్తికి తగిలినప్పుడు 10 అడుగుల దూరంలో ఉంచిన వంటపాత్రకి మంట ఎందుకు తగలదు? అక్బర్ తన తప్పు తెలుసుకుని ఆ పేదవానికి బహుమతిచ్చారు.